నేను కొరకని తెలుగు బైబిల్ పాఠంగా కొరింతి మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒక వచనం నుండి చివరి వచనం మటుకు చదువుకుందాము అన్య భాషలు మాటలాడు జనుల ద్వారాను పరజనుల బిధవుల ద్వారాను ఈ జనులతో మాటలాడుదును అప్పటికైనాను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది సంఘమంతయు ఏకంగా కూడి అందరూ భాషలతో మాటలాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైన లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకొందురు కదా అయితే అందరూ ప్రవచించుచుండగా చుండగా అవ ఉపదేశం పొందని వాడైనను లోపలికి వచ్చిన ఏడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించారు గ్రహించి అందరి వలన విమర్శింపబడును అప్పుడు అతను హృదయ రహస్యములు బయలుపడును ఇందువలన దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రచురం చేయచ్చు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయను సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని ఉన్నాడు మరి ఒకడు బోధింపవలెనని ఉన్నాడు మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు మరి ఒకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు సరే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను ఒకడు అర్థం చెప్పవలెను అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా ఉండవలెను కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును తక్కినవారు వివేచింపవలెను వివేచింపవలను అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనాను బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనంగా ఉండవలను అందరూ నేర్చుకున్నట్లునూ అందరూ హెచ్చరిక పొందినట్లునో మీరందరూ ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానంకి కర్త కానీ అల్లరికి కర్త కాడు స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలను వారు లోబడి ఉండవలసినదే కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు ఇలాగూ ధర్మశాస్త్రంను చెప్పుచున్నది వారు ఏమైనాను నేర్చుకున్నగో నేడలా ఇంట తమ తమ భర్తలను అడగవలను సంఘంలో స్త్రీ మాటలాడుట అవమానము దేవుని వాక్యము మీ యొద్ధ నుండియే వెళ్ళినా మీ యొద్ధకు మాత్రమే వచ్చిన ఎవడైనాను తాను ప్రవక్తనని అయినాను ఆత్మ సంబంధినని అయినను తలంచుకుని నెడల నేను మీకు వ్రాయు చున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను ఎవడైనాను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్మో కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి భాషలు మాట్లాడుట ఆటంకపరచకుడి భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి ఇంతటితో ఇదన కొరకన తెలుగు బైబిల్ పాఠం సరే